మరోసారి శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి విజృంభణ చేసింది. శ్రీకాళహస్తి పట్టణంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. శ్రీకాళహస్తి పట్టణంలో ఇద్దరు వ్యక్తులకు తిరుపతిలో రూయాలో వైద్య పరీక్షలు నిర్వహించడంతో వారికి పాజిటివ్ అని తేలింది. దీంతో శ్రీకాళహస్తి అధికార యంత్రాంగం మరింత పటిష్టంగా చర్యలు చేపట్టడానికి కార్యాచరణ చేపట్టారు. రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తతో ఉండాలి. మాస్కులు ధరించడము, ఇంటి నుంచి బయటికి రాకుండా, మీకు కావాల్సినటువంటి వస్తువులు ఒకేసారి 1 వీక్ కావాల్సినటువంటి సరుకులు కానీ, కూరగాయలు కానీ, 1 వీక్ కానీ, 3 డేస్కి కానీ దయచేసి అందరూ కూడా ఎక్కువ రోజులకి ఎంతైతే అంత మినిమం తీసుకెళ్ళండి. అంటే ప్రతిదానికి రోజు వచ్చేసేసి మీరు ఇబ్బంది పడిపోయి ఆరోగ్యంగా ఈ విధంగా వచ్చి ఇంకా వచ్చే అవకాశాలు రాకుండా దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరెవరు ఇంట్లో వాళ్ళు దయచేసి ఉండి కరోనా పద్ధతులన్నీ పాటించి, సామాజిక దూరం పాటించి అందరూ కూడా ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించవలసిగా కోరుచున్నాం. ప్రకటించిన పై అధికారుల యొక్క ఉత్తర్వులు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా మొత్తం ఈ ఏరియాను కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరుగుతుంది.